నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథలు ఎక్కువ చెప్పుకుంటున్నావు. చాలా సింపుల్గా, కానీ చందమామల్లో మోరల్ ఉంటుందండి కదా. పిల్లలకి బాగా కనెక్ట్ అవుతుంది, మనకి కూడా ఒక మంచి నీతి ఉంటుంది. అందులో నీతి ఉంటుంది, సరదా కథలు ఉంటాయి. అవును, చాలా ఉన్నాయి కదా. అవును, తోడేలు రూపం కథ చెప్తా. తోడేలు రూపం, పూర్వము ఒక పెద్ద సామ్రాజ్యానికి చాలామంది సామంతులు ఉండేవాళ్ళట. అంటే చిన్న చిన్న వీళ్ళు అనమాట, చిన్న ఊళ్ళ వాళ్ళు. ఈ చిన్న ఊళ్ళల్లో ఒక అతను ధీరసింహుడు అని ఒక సామంతుడు. ఇతనికి చక్కని భార్య ఉండేది, మహాసాధ్యులాగా కనిపించేది, సాధ్యులాగా ప్రవర్తించేది అంతే. వాళ్ళ నాన్న ఈ ధీరసింహుణ్ణి వలచి పిల్లాడు బాగున్నాడని ఇతనికి ఇచ్చి కట్టబెట్టేది. ఈ అమ్మాయి మృదువుగా, ముద్దుగా, చాలామంది ఉంటారా భలే బాగా కనిపిస్తారు, క్యూటెస్ట్ లేడీలాగా. అంత క్యూట్ ఉండదు, అంత చాలా ఉంటుంది, లోపల ఏవో ఉంటాయి బోల్డ్ భావాలు. మొహం చూస్తే అలా అనిపించదు. అవును, మనకి ఎప్పుడు కనపడతారు అట్లాంటి వాళ్ళు. ఈ పిల్ల ఇంకొక సామంతుని ఏదో సందర్భంలో కలిసి వాడి మీద మనసు ఉంటుంది, తండ్రి పెళ్లి చేసేస్తాడు. కానీ అతనితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది, ఉత్తరాలు రాయిస్తూ ఉంటుంది. ఎప్పటికైనా వీడికి హ్యాండ్ ఇచ్చి వాడి దగ్గరికి వెళ్ళిపోవాలని ఒక కోరిక ఉంటుంది అమ్మాయికి. ఆ కాలంలో జరిగేవట, ఎటగొట్ట వీడిని వదిలేసి వాడిని చేసుకుందాం అలాంటి ఊహ ఉండేది ఆవిడికి. సరే, ఏమైంది, ఇతను ఏం చేసేవాడు, బాగానే ఉన్నారు ఇద్దరు. ఆవిడ సాధ్యులా కనపడేది, సాధ్యులా ప్రవర్తించేది, ఉత్తరాలు మాత్రం అక్కడికి రాస్తూ ఉండేది. ఇతను వారంలో ఒక 3 రోజులు ఎక్కడికో వెళ్తూ ఉండేవాడు. సోమమంగళ బుధ ఉండేవాడు, గురువారం బయలుదేరి వెళ్ళిపోయేవాడు. గురు శుక్ర శని 3 రోజులు ఇంటికి వచ్చేవాడు కాదు అతను, ఆదివారం పొద్దునే వచ్చేవాడు. మళ్ళీ ఆది సోమమంగళ బుధ ఉండేవాడు, గురువారం తెల్లారేసరికి స్టార్ట్. అయితే ఈ భార్యకి వీడు ఈ ఏదో ఒక 3 రోజులు కాకుండా ఈ పర్టికులర్ 3 రోజులే ఎందుకు వెళ్తున్నాడు. అది ప్రతివారం, ప్రతివారము ఎప్పుడు వెళ్ళేవాడు. వాడు పెళ్ళైన దగ్గర నుంచి చూస్తుండేది, సంవత్సరంన్నర గడిచింది ఇలాగే ఉన్నాడు. అయితే ఒకనాడు బాగా పదే పదే అడిగింది, ఏమిటి ఏమిటి ప్రతివారం వెళ్తావు ఎందుకు ప్రియ అంటే, ఏదో పని అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. ఆవిడ ఊరుకోల, ప్రతిసారి అడిగి 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 అడిగి, నేను నీతో ఇంత ప్రాణంగా ఉంటున్నాను, నాకు నీ రహస్యం చెప్పవా, ఎందుకు వెళ్తున్నావు, ఎవరైనా ప్రేయస్ ఉందా, ఏదైనా పని ఉందా, ఏదైనా చేయకూడని పని చేస్తున్నావా, పోనీ నువ్వు. ఇప్పుడు తనకు ప్రియుడున్నాడు కదా, అలా వీడికి ప్రేయస్ ఉండొచ్చని అనిపిస్తుంది. అయితే ఇతను ఏమన్నాడు, నా కర్మ, నేనేం చేయను, నేను యుక్త వయసులో ఉండగా చేసిన ఒక పొరపాటు వల్ల వారానికి 3 రోజులు నేను తోడేలు రూపం వస్తుంది, నాకు అడవిలోకి వెళ్ళిపోతా, ఆ 3 రోజులు తోడేలుగా ఉండి 4వ రోజున మనిషిగా మారి వస్తాను అని చెప్పాడు. ఆశ్చర్యపోయింది, నిజమా అంది. అక్షరాలా నిజం, నీతో ఎందుకు అబద్ధం చెప్తాను ప్రాణప్రియ, నువ్వు ఇంత మంచిదానివి, నువ్వు ఇంత ప్రేమిస్తావు, నువ్వు ఇంత బుద్ధిమంతురాలు, ఇంత సంహాసాధ్యువి, నువ్వు నీలాంటి పతివ్రత భూలోకంలో లేదు, నీకు అబద్ధం ఎందుకు చెప్తా, ఇది నా కర్మానుభవం, నాకు ఇట్లా వచ్చింది, నా ప్రాప్తాన్ని నేనేం చేయను, వివాహం చేసుకోకూడదు అనుకున్నా మా నాన్న మీ నాన్న కలిసి చేసే ఫ్రెండ్షిప్ చేసుకుని పెళ్ళి అన్నారు, మీ నాన్న ఉత్తముడు, నువ్వు మహాసాధ్యువి, అందుకని చేసుకున్నా అనే సరికాలు. ఈ అమ్మాయింది, కాదు నువ్వు ఎలా మారుతావు అసలు, మళ్ళా మనిషిగా ఎలా మారిపోతావు చెప్పు 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 అంటే, ఏముంది నేను గురువారం పొద్దున్నే వెళ్ళిపోతాను కదా, తెల్లవారుజామునే వెళ్ళిపోతాను, ఎండెక్కేసరికల్లా నా బట్టలన్నీ విప్పేసి ఒక చోట దాచిపెడతాను, నాకు మా తోడేలు రూపు వచ్చేస్తుంది, 3 రోజులు తోడేలుగానే తిరుగుతా, 4వ రోజు తెల్లవారేసరికి నేను మనిషిగా మారిపోతా, దాచిపెట్టిన బట్టల దగ్గరికే వెళ్ళిపోతాను, బట్టలు వేసుకుని వచ్చేస్తాను, మళ్ళీ మనిషి అయిపోతాను, మనిషి అయిపోతాను. బాగుంది. 1 వారం గడిచింది, 2 వారాలు గడిచింది, ఆ బట్టలు ఎక్కడ దాచిపెడుతున్నావో, ఎవరినైనా ఎత్తుకుపోతే ఎలాగో, ఎవరినైనా తీసేస్తే ఎలాగో అంటూ ఉండేది. 100 ప్రశ్నలు. కొన్ని నెలలు పోయాక, ఇతను ఇంకా కొన్ని వారాలు పోయాక, ఫలానా చోట ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, దానికి ఒక తొర్ర బయటికి కనపడుతుంది, ఆ తొర్ర లోపల ఇంకొక తొర్ర ఉంది, నేను ఆ తొర్రలో పెడతాను, ఎవరికి నరమానవుడు అన్నవాడికి కనపడవు, నేను సన్నగా మడత పెట్టి లోపల పెడతాను అనేసరికి దొరికిందిరా కిటుకో అనుకుంది అమ్మాయి. యథావిధిగా ఆ వారం కూడా అతను వెళ్ళాడు, బట్టలు చుట్టజుట్టి ఆ తొర్రలో పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, తన సామంతు ఫ్రెండ్కి ఉత్తరం రాసింది, ఓహో ఫలానా దాంట్లో ఫలానా తొర్రలో బట్టలు ఉన్నాయి పట్టుకొచ్చేసేయి. అతను తీసుకొచ్చేసాడు, తీసుకొచ్చేసారు కల ఇకేముంది, ఈ తోడేలుగా మారిన మన వీరసింహుడు, అంతేగా ధీరసింహుడు వాడు వచ్చి చూసుకున్నాడు, బట్టలు లేవు. భార్య మోసం చేసింది అనేది తెలిసిపోయింది, ఎందుకంటే తను ఎవ్వరికీ చెప్పాల, ఒక్క భార్యకి తప్ప, భార్యకి తప్ప ఆమె చేసి ఉండాలి, అది నరమానవుడికి కనపడని
గొంది ఆ లోపల ఉంటుందన్నమాట, త్వరండి దానికి లోపల ఇటువైపు పనిమాల ఎవరు చేయబెడతారు అందులోకి. అంతే కదా, పైగా మనుషులు ఎవరు వస్తారో త్వరల జోలికి, జంతువులు వస్తాయి పోనీ అవి లాగాయి అనుకో, ఏ జంతువో ఏ పందికొక్కో ఎలకో లాగింది అనుకో, చింపి ముక్కలు చేస్తుంది కదా అది, నిశ్శబ్దంగా చుట్ట ఎట్లా పట్టుకెళ్ళిపోతుంది. అర్థమైపోయింది ఇంకా తను ఏమీ చేయలేక అడవిలోనే ఉండిపోయాడు. ఈవిడ ఒక 3-4 వారాలు చేస్తుంది, చూస్తుంది నా భర్త వేటకెళ్ళి తిరిగి రాలేదు అని చక్రవర్తిగా అర్జీ పెట్టుకుంది. నెల గడిచిపోయింది, 2 నెలలు గడిచినాయి. 2 నెలలు గడిచిన తర్వాత నేను వివాహం చేసుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందే అని మళ్ళీ రాసింది ఉత్తరం. 3 నెలలు గడిస్తే పెళ్లి చేసుకోవచ్చు. ఆ 2వ సామంత్కి ఉత్తరం రాస్తుంది, నేను పెళ్లికి రెడీగా ఉన్నాను, నా రాజ్యం కూడా నీదే. ఇతనిది ఒక చిన్న సామ్రాజ్యం ఉందిగా, చిన్న ఊరు, ఆ ఊరు కూడా అతని కట్టబెట్టి అతన్ని పెళ్లి చేసేసుకుంది. ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. కొంతకాలం గడిచిపోయింది, ఇట్లా 7 సంవత్సరాలు కొంతకాలం గడిచాక ఒకనాడు రాజుగారు అడవిలోకి వేటకెళ్ళాడు. పెద్ద రాజుగారు వెళ్తే వేట కుక్కల్ని తీసుకెళ్ళాడు. వేట కుక్కల్ని తీసుకెళ్తే ఈ కుక్కలు వాటిని చూసినప్పుడు ఈ తోడేలు గుర్తుపట్టింది. అవి రోడ్డు మారడి తిరిగేవి కాదు, రాజుగారి కుక్క. వాటికి తెలుసు కదా ఈ ధీరసింహుడికి రాజు అంటే చాలా ఇష్టం. ఓకే, రాజు దగ్గరికి బాగా వెళ్ళేవాడు. అతను చిన్నతనంలోనే సైన్యంలో చేరాడు, రాజుగారి దగ్గర చేరాడు. సామంతుగా తండ్రి తర్వాత తనంతట తను గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజు అంటే చాలా ప్రీతి, కాస్త దగ్గరగా సమవయస్కులు వాళ్ళు. సరే, అక్కడి కుక్కలు వెంట పడ్డాయి తోడేలు వెనకాల. తోడేలు ముప్పు తిప్పలు పెట్టేసింది. ఒట్టి తోడేలుకి తెలియవు కిటుకులు, వీడు మనిషి తోడేలు కదా, వీడికి కిటుకులు బాగా తెలిసినాయి. అయితే ఈయనేం చేశాడు, వీళ్ళంతా మొత్తం వెళ్ళింది, సైన్యం అంతా వెళ్ళింది కదా, వేటగాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి తోడేల్ని కార్నర్ చేశారు, కొట్టేయిపోయారు. కొట్టేయిపోతే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తోడేలు రాజుగారి గుర్రం దగ్గర కూలబడిపోయి ఒక కాలు ఎత్తి ఆ రికాబు మీద వేసింది. ఆయన కాలు ఇట్లా గుర్రం మీద కూర్చుంటాడుగా, కాళ్ళు పెట్టుకుంటారు కింద, రికాబ్ అంటారు. గుర్రం మించి జీని మించి ఒకటి వచ్చి కిందకి పాదాలు దూర్చి పెట్టుకునేందుకు దాని మీద తన కుడికాలు ఎత్తి వేసింది. అంటే శరణ్ కోరుతున్నాను అని అర్థం వచ్చేలాగా. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేంటి తోడేలు, క్రూర జంతువు, తిరగబడాలి, అది ఇలా వచ్చి నా దగ్గర ఎందుకు కూర్చుంది, పైగా ఈ కుడికాలు ఎత్తి ఎందుకు నా మీద వేసింది, దీనంగా చూస్తోందని. అరే దీనికి మంచినీళ్ళు ఇవ్వండి రా అన్నారు. ఎవరైనా దగ్గరకు వచ్చినా అదేం మాట్లాడలే. ఒక గిన్నెతో నీళ్లు తెచ్చిపెట్టారు, నీళ్లు తాగేసింది. ఏదైనా మలాన్ తెచ్చి దీన్ని ఒంటికి పుయ్యండి, అన్ని ఘాట్లే కుక్క ఘాట్లు, వాళ్ళు వీళ్ళు కొట్టేసినవి, చిన్నవి పన్నవి కత్తులు విసిరిన ఘాట్లు, ఒళ్ళంతా మలాం పూసారు, మాట్లాడకుండా కూర్చుంది. రాజుగారు ఎటు తిరిగితే అటు తిరుగుతోంది. రాజు అన్నాడు, దీన్ని మనతో పాటు తీసుకెళ్ళిపోదాం పట్టండి అని చెప్పి తన తీసుకెళ్ళిపోయాడు. అది అంతఃపురంలోనే ఉండేది. రాజుగారు సభకి వెళ్తే పోయి సభ వాకిట్లో కూర్చునేది, ఆయన వెనకాలే తిరుగుతూ ఉండేది, పెంపుడు కుక్కలాగా బిహేవ్ చేసేది. బాగుంది, అస్సలు ఏమీ వ్యతిరేకత ఉండేది కాదు, దాన్ని కట్టేసేవాళ్ళు కాదు, కుక్కల్ని కట్టేసేవాళ్ళు. ఇది రాజుగారి భోజన వేళకే అది పోయి అక్కడ బయట కూర్చునేది, దాని గిన్నె దాన్ని పెడితే తినేసి మాట్లాడకుండా కూర్చునేది, మనుషులకేసి తలకాయ తిప్పి చూసేది కాదు. అయితే ఏమైంది, ఓసారి ఓ రోజు సామంతుల సభ జరిగింది. సభలోకి అంతా టమ్కేశారు, సామంతుల సభ అన్నారు, వచ్చి సామంతులందరూ కూర్చున్నారు. కూర్చునేసరికల్లా రాజుగారు లోపలికి వచ్చాడు. రాజుగారు జయహో జయహో అని అందరు చెప్తుంటారు కదా, వందిమా కథలు, ఫలానా రాజుగారు ఇలాంటి వాడు అలాంటి వాడు ప్రవేశిస్తున్నారు అనేసరికల్లా సరే రాజుగారు ప్రవేశించారు. రాజుగారి వెనకాల కూడా తోడేలు కూడా వచ్చింది వెనకాల. అది రోజు అలవాటైంది కదా, అది ఆ సామంతుల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి సడన్గా ఒకడి మీద పడిపోయి పీకపుచ్చుకుంది. దూకేసరికల్లా హాహాకారాలు చేశారు జనాలంతా. ఆ పని మీద ఎవరి మీద అయితే పడిందో వాడు వెనక్కి వెళ్ళకి ఇలా పడ్డాడు, మెడపట్టేసింది. పట్టేసరికల్ సైనికులందరూ దాన్ని కొట్టి అరిచి కేకలు పెట్టారు, కొట్టేయిపోయారు. రాజుగారు అన్నాడు, ఆ పెంపుడుగా దానికి రోజు అన్నం పెడుతున్నాడు కదా, వాడిని కేక సరే దీన్ని వదిలిచ్చు. ఎందుకు వీడి మీద పడిందో ఆయనకు అర్థం కాల, ఇప్పటిదాకా అది ఎవరి మీద పడలా, 2-3 నెలల నుంచి మనతో ఉంది, ఈ పర్టికులర్ వాడి మీద ఎందుకు పడింది నాకు అర్థం కావటం లేదు. సరే మొత్తానికి మెడబట్టించి మెడ విదిలిపించారు. వీళ్ళు ఏంటంటే సభల్లోకి వచ్చినప్పుడు సింపుల్ డ్రెస్ కాకుండా సైనిక దుస్తుల్లో వస్తారు. వాడి మెడ చుట్టూతో ఒక తోలు పట్టి ఉంది, ఆ పట్టి లేకపోయింటే చచ్చిపోయేవాడు. వాడు మెడ పట్టుకున్నా చచ్చిపోలా, ఆ కాస్త ఘాట్లు పడ్డాయి కొద్ది కొద్దిగా గుచ్చుకున్నాయి. అక్కడి నుంచి అతన్ని లేవదీశారు. సరే ఏమిటో విశేషం, సరే దీన్ని కట్టేయండి రా ఇక నుంచి అంటారు.
కట్టేసిన మర్నాటి నుంచి ఏమీ లేవు ఎక్స్ప్రెషన్స్, మామూలుగానే. మళ్ళా కొద్ది రోజులు పోయాక రాజుగారు వేటకు బయలుదేరాడు. మళ్ళీ బయలుదేరి ఈసారి ఏమనుకున్నారు, డైరెక్ట్గా వేటకొద్దు, మధ్యలో కొన్ని కొన్ని సామంత రాజ్యాలను చూసుకుంటూ వెళ్దామని. ఏ సామంత రాజ్యం అయితే ధీరసింహుడిదో ఆ రాజ్యానికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా మరి ఆ సామంత రాజ్యంలో ఎవరున్నారు, రాణిగారు, ధీరసింహుడి భార్య, ఆవిడ కొత్తగా పెళ్లి చేసుకున్న రెండో సామంతు ఇద్దరూ అక్కడే ఉన్నారు. ఆవిడ రాజుగారికి స్వాగతం చెప్పడానికి చక్కగా అలంకరించుకుని వచ్చింది. వచ్చేసరికల్లా ఈ కుక్క ఒక్క విదిలింపుతో గొలుసు విదిలించుకుని రైమని వెళ్ళి పడింది, దాని మీద పడింది తోడేలు. కుక్క కాదు, కుక్క పేరుస్తుంది, గొలుసు అనగానే కుక్క వస్తుంది. ఈ తోడేలు కాస్త దీన్ని విదిలించేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ మెడ పట్టుకుంది. పట్టుకునేసరికల్లా ఆడవాళ్ళు ఏముంది బలహీనంగా ఉంటారు, సన్నటిగా సన్నగా నాజుగా ఆవిడ ఇంత పెద్ద గౌన్ వేసుకుంది. ఈ తోడేలు కూడా గట్టి పట్టు చిక్కల, కానీ మెడ అయితే పట్టేసింది. మళ్ళీ మళ్ళీ సైనికులు దాన్ని బలవంతంగా యువతలు గీడ్చారు. లేవదీస్తే అప్పుడు రాజుగారికి ఏం స్ట్రైక్ అయింది, లాస్ట్ టైం ఈ తోడులు మెడబెట్టుకున్నవాడు ఈవిడ మొగుడు, ఈవిడ ధీరసింహుడి పెళ్ళం, ఎందుకు తోడేలు ఇలాగా ఈవిడిని ఈవిడిని ఈవిడ మొగని కొత్తగా పెళ్లి చేసుకున్న వాడిని ఎందుకు పట్టుకుంది, ఏదో కిటుకుంది, ముందు వాడిని పట్టండి, దీన్ని పట్టండి, వీళ్ళిద్దరిని జైల్లో పడేయండి, వీడి సంగతి చూద్దామన్నాడు. పోనీ తెలివిగల రాజు ఆయనకి స్ట్రైక్ అయింది అనమాట. అది ఎవరి మీద ఏమీ పడకుండా కుక్క పిల్లలాగా సాధ్యంతో ఆవుదూడ తిరిగినట్టు తిరిగేది, వీళ్ళిద్దరి మీదే ఎందుకు పడింది, అది చంపేయాలన్నంత కసితోటి. ఏదో అరిచి పళ్ళు చూపించి బెదిరిస్తాయి తోడేళ్ళు, అంతేగాని ఒకటే ఆమాంతంగా ఒక్క దూకు దూకి పీకపరుచుకుందంటే దానికి ఎంత ఖర్చుగా ఉందో. ఏదో జరిగింది, ఏం జరిగింది, అక్కడి నుంచి దాసుల్ని వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేస్తే ధీరసింహుడు ఉండగానే ఈయన ఉత్తరాలు రాసేదండి ఈవిడ చెప్పారు. ఆయన పోయేసరికి నెల రెండు నెలలు తిరగగానే మరి పెళ్లి చేసుకుంది, వివాహం చేసేసుకుంది. ఆయన ఆస్తంతా ఈయన కట్టబెట్టాము, ఈవిడ మాత్రం తర్వాత వివాహం చేయలే ఆలోచన ముందే చేసింది. అనేసరికల్ రాజుగారు ఓ ఇద్దరు ముగ్గురు సైనికాధికారుల నుంచి ఈవిడిని ప్రశ్నించండి అనేసరికల్ ఆవిడ బెదిరిపోతూ తోడేళ్ళని చూసేసరికి బెదిరిపోయింది, అర్థమైపోయి ఉంటుంది వీడు తన భర్తేనని. అక్కడి నుంచి బెదురుతూ చెప్పింది, మేము ఈ పని చేశాను, బట్టలు ఎక్కడున్నాయి అని అడిగాడు. ఎక్కడున్నాయంటే అక్కడే ఆ బిల్డింగ్లోనే సామాన్ల కొట్లో ఒక పాత భోషాణంలో పడేసింది, వాటిని కాల్చల పోనీలే. ఏ దుస్తులతోటి అతను తోడేలుగా మారాడో ఆ బట్టలు ఒక చోట ఉన్నాయి. సరే అక్కడి నుంచి రాజుగారు ఏం చేశాడు, ఆ బట్టలు తెప్పించి తీసుకెళ్ళి అడవిలో ఏ చెట్లో నుంచి ఎట్టు త్వరలో నుంచి తీశారో ఆ త్వరలో పెట్టించాడు. తోడేలను వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసరికి అది తోడేలు ఆదివారం పొద్దున్న దాని లెక్క అది. ఇవాళ ఇంకా బుధ గురువారాలే ఉన్నాయి, మూడు రోజులు అడవంతా తిరిగి ఆదివారం నాడు పొద్దున మనిషిగా మారి ఆ బట్టలు వేసుకుని వచ్చింది. తన రాజ్యాన్ని చక్రవర్తి సామ్రాజ్యంలో కల్పేశాడు ధీరసింహుడు. నా భార్య వద్దు, నాకు సంసారం వద్దు అని రాజుగారి దగ్గరే ఉండి మూడు రోజులు రాజుగారిని మామూలుగా సేవించి నాలుగో రోజున తోడేలు అయిపోగానే ఆయన వెనకాల కుక్క పిల్లలాగా తిరుగుతూ అక్కడే ఉండేవాడు. కథ కంచికి మనం ఇంటికి చాలా బాగుంది, సరదాగా ఉంది కదా. అవునండి అవును. నమస్తే అండి. నమస్తే చెప్పండి.